తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే జలయజ్ఞం అని ఒకటి మొదలుపెట్టినారు. ప్రాణహిత చేవెళ్ళ అని ఒక రంగుల కళ చూపెట్టి పదేండ్లు తమాషా చూసినారు. పదేండ్ల పాటు కూడా ఆనాడు కేవలం ఒక ధనయజ్ఞంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు తప్ప ఎన్నడూ కూడా ఒకసారి కూడా సిన్సియర్గా చిత్తశుద్ధితో గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మలపాలైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు. తొమ్మిడి హట్టి అన్నారు, తట్టేడు మట్టి కూడా తవ్వలేదు. ఇది వాస్తవం. మహారాష్ట్రతో అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఢిల్లీలో కూడా యూపీఏ గవర్నమెంటే ఉండేది. అంటే మూడు చోట్ల కూడా వాళ్ళకు సానుకూలంగా వాళ్ళకు పూర్తిగా ఒకటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా సిన్సియర్గా ప్రయత్నం చేయలేదు. కాబట్టి మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోక దానికి ఎత్తు ఒక సాకని ఇంకోటి ఒక సాకని అంతర్రాష్ట్ర వివాదమని నీటి లభ్యత లేదని రకరకాల మాటలు చెప్పి ఆఖరికి ఏమి చేయకుండానే తట్టేడు మట్టి తీయకుండా ఒక కాలు వదవకుండా మరి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కాంట్రాక్టర్లకు మాత్రం అడ్డగోలుగా, ఒకటి కాదు రెండు కాదు అడ్డగోలుగా ఆనాడు మరి వారు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పదేళ్ల పాటు ఆనాడు టైం పాస్ చేసినారు. ఇగో ఆనాటి కాగ్ రిపోర్ట్లే సాక్ష్యం. 52 వేల కోట్ల అవినీతి అని నేను చెప్పడం కాదు, ఆ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వారిని తప్పుపెట్టినారు. ఆనాడు 52 వేల కోట్లకు సంబంధించి ఇది డెక్కన్ క్రానికల్ అనే పత్రిక రాసిన వార్త, 52 వేల కోట్లు అని చెప్పి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక, జలయజ్ఞం ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అని చెప్పి ఆనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసిన వార్త. అంటే ఇట్లాంటి కోకొల్లలు ఆనాడు